ఒకప్పుడు అతను ఆ నియోజకవర్గంలో ఏం చెబితే అదే చెల్లుబాటు అయ్యేది. ఏం చేసినా ఎవరు కిక్కురు మనేవారు కాదు. ఆయనకు భయపడి త్వరగా కేసు పెట్టేందుకు మొగ్గు చూపేవాళ్లు కాదు. ఒకరిద్దరు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా అవి రికార్డుల్లో నమోదయ్యేవి కావు. ఒకవేళ అయినా కేసు విచారణ నత్తనడకన సాగేది. మీడియా అయినా సరే ఐ డోంట్ కేర్ అనేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా నా ఇష్టం, ఎవడైతే నాకేంటి అనేలా ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రభుత్వము మారిపోయింది. ఈతనెవరా అని ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవును, ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి. 2 సార్లు వరుసగా గెలిచిన ఆయన 3వసారి మాత్రం బొక్క బోర్లా పడ్డారు. ఫ్యాన్ హోరు ముందు నిలబడలేకపోయారు. పవనైనా సరే నా మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన చింతమనేని వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో చావు దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అసలు లీలలు బయటపడ్డాయి. చింతమనేని వల్ల తాము అన్యాయానికి గురయ్యామంటూ చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇక గత ప్రభుత్వం అండదండలు ఉపయోగించుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్యేలను వదలొద్దంటూ సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పోలీసులు దూసుకెడుతున్నారు. దీంతో గతంలో ఆయనపై ఉన్న కేసులను కూడా పోలీసులు తిరగదోడారు. ఇలా లెక్క తేల్చగా 1 కాదు 2 కాదు చింతమనేనిపై దాదాపు 70 కేసులు తేలాయి. వాటన్నింటిలోనూ చింతమనేని ప్రధాన ముద్దాయి అనే బాధితులు ఫిర్యాదు చేశారు. కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో చింతమనేని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. జైల్లో ఉండగానే మిగిలిన కేసులు కూడా విచారణకు వస్తున్నాయి. దీంతో ఒక కేసులో బెయిల్ తెచ్చుకుని బయటకు రాగానే మరో కేసు మీద చింతమనేని మూసివేస్తున్నారు. అలా బయటకు వెళ్లడం, ఇలా లోపలికి రావడం కామన్ అయిపోయింది. తాజాగా ఒక కేసులో ఈ నెల 20 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇదీ పరిస్థితి కొనసాగితే చింతమనేనికి జీవితాంతం జైలు జీవితం తప్పదేమో అనిపిస్తోంది. విశాలమైన ఇల్లు, తోటల్లో రోజూ నచ్చిన వంటలతో హాయిగా ఆరగించే చింతమనేని ఇప్పుడు జైల్లో రోజు సత్తు చిప్పలో చిప్పకూడు తింటున్నారు. 100లాది ఎకరాలు కోట్లు ఉన్నా చేసిన పనులు మాత్రం కేసుల రూపంలో పెనవేయడంతో జైల్లో చిక్కుకుపోయారు. కేసుల దెబ్బకు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని యోచనలో ఉన్న చింతమనేనికి ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. మరి ఆ స్థాయిలో చింతమనేని తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహారం నడిపారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.